Hi, welcome back to Mee Naa Channel. Today's topic is simple makeup routine. Okati chupidam anukuntunnanandi ante manamu chinna chinna parties kellinappudu gaani ledante general ga ekkadaina manam bayatiki kellinappudu gaani so simple makeup cheskunte baaguntundi kada so manam party lo ala glow ga kanipinchalante simple makeup unte baaguntundi kada so nenu aa simple makeup chupichalanukuntunnanu so makeup chupinche mundu em cheppali ani anukuntunnanante skin ki pai nunchi and lopal nunchi adi healthy ga untene manam makeup vesina em దానికి అందంగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి స్కిన్ లోపల నుంచి అలానే పైన కూడా చిన్న చిన్న స్క్రబ్ మాయిశ్చరైజ్ చేయడం సో ఇట్లాంటివన్నీ కంపల్సరీ ఫాలో కావాలి. అప్పుడే మనం మేకప్ వేసినా బాగుంటుంది, లేదు అంటే అస్సలు బాగోదండి. సో నేను ఫ్యూచర్లో స్కిన్ కేర్ టిప్స్ కూడా చెప్తాను. సో ఇవాళ అయితే వచ్చేసి నేను సింపుల్ మేకప్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడైతే ఏం మేకప్ కానీ లిప్స్టిక్ కానీ ఏం అప్లై చేసుకోలేదు. నేను జస్ట్ సింపుల్గా ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చానన్నమాట. సో ఫేస్ వాష్ చేసుకున్నాక ఏం చేయాలి అని అన్ని ప్రొడక్ట్స్ కూడా నేను ఏమేమి యూస్ చేస్తున్నాను అని అన్నీ చెప్తాను. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే తప్పకుండా చెక్ చేయండి. సో నేను మేకప్ చేసుకోవడానికి ముందు హెయిర్ పైకి పెట్టేసుకుంటున్నాను. ఫేస్ మీద పడకుండా పెట్టుకోవడానికి ట్రై చేయండి హెయిర్. సో నేను ఫేస్ మీద పడకుండా నాట్ వేసేసుకుంటున్నాను పైకి. సో మేకప్ ముందు కంపల్సరీగా స్కిన్ మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకోవాలి, లేదు అంటే కేకీగా ఉంటుంది అన్నమాట. సో నేను నార్మల్ అన్ని రెగ్యులర్గా నాకు ఇదే మాయిశ్చరైజర్ పడుతుంది. సో నేను నివియా సాఫ్ట్ ఇది యూస్ చేస్తున్నాను. కంపల్సరీగా మాయిశ్చరైజ్ చేసుకోండి, ఎవరికి ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి మాయిశ్చరైజ్ చేసుకోండి స్కిన్ని. సో నేనైతే ఇది అప్లై చేసుకుంటున్నాను. అండ్ మేకప్ అప్లై చేసుకునే ముందు స్కిన్ పైన వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ అట్లా ఏం లేకుండా చూసుకుంటే మంచిది, లేదు అంటే మేకప్ అప్లై చేసిన తర్వాత అవన్నీ ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అవన్నీ లేకుండా స్కిన్ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో మాయిశ్చరైజర్ స్కిన్కి అప్లై చేసుకున్నాను, తర్వాత లిప్స్ కూడా కంపల్సరీ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో లిప్స్ కూడా మాయిశ్చరైజ్ చేస్తున్నాను. ఇది నార్మల్దేనండి, మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉంటే అది మీరు అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ప్రైమర్ వచ్చేసి మెబెలిన్ న్యూయార్క్ మాస్టర్ ప్రైమ్ అన్నమాట. సో ఇది హైడ్రేట్ అండ్ స్మూత్. నాది వచ్చేసి సూపర్ డ్రై స్కిన్, సో అందుకని చెప్పేసి నేను హైడ్రేట్ యూస్ చేస్తాను. దేంట్లో అయినా కానీ హైడ్రేషన్ ఉండేలా చూసుకుంటాను. సో ఫస్ట్ కంపల్సరీగా మేకప్ ప్రైమర్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే స్మూత్ ఫినిష్ వస్తుంది మేకప్ దీనివల్ల. సో చాలామంది ప్రైమర్ లేకుండా అప్లై చేసుకొని నాకు సెట్ కాలేదు మేకప్ అని అనుకుంటూ ఉంటారు. సో కంపల్సరీగా ప్రైమర్ మీరు ఏ ఫౌండేషన్ యూస్ చేసినా కానీ మంచి ప్రైమర్ అన్నది మనము పెట్టుకుంటే మంచిదన్నమాట. సో స్మూత్ ఫినిష్ వస్తుంది. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అసలు మేకప్ ఏమీ చేసుకోకుండానే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ప్రైమర్ అప్లై చేసుకుంటాను. సో దానివల్ల స్మూత్గా గ్లాసీగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట స్కిన్. సో నేను అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. సో మేకప్ చేసుకునేటప్పుడు నెక్ అస్సలు మర్చిపోకూడదు. సో నేను నెక్ కూడా అప్లై చేసుకుంటున్నాను. సో ప్రైమర్ తర్వాత వచ్చేసి ఫౌండేషన్. సో నేను మీకు ఫౌండేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫౌండేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఇది చూడండి, ఆల్మే అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట ఈ ఫౌండేషన్. ఇది చూడండి బ్రాండ్ నేమ్ ఇది. దీనిపైన ఇట్లా ఉంది కదా, సో దీన్ని బట్టి ఈ కలర్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీ స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, నా స్కిన్ టోన్కి ఇది మ్యాచ్ అవుతుంది. సో ఇది ఇండియాలో ఉంటుంది, లండన్ అటువైపు అన్ని కంట్రీస్లో ఇది దొరుకుతుంది అనమాట, యుఎస్లో కూడా దొరుకుతుంది. సో ఈ ఫౌండేషన్ చూడండి వైట్ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది. సో ఇది అప్లై చేసిన తర్వాత మన స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో చాలా కొంచెమే తీసుకోవాలి, చాలా కొంచెం తీసుకొని ఫస్ట్ ఏ ఫౌండేషన్ అయినా
అప్లై చేయడానికి ముందు మంచిగా అట్లా డాట్స్గా పెట్టుకోవాలి స్కిన్ మొత్తం. అండ్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఎక్కువ అప్లై చేయకూడదు. చాలామంది అనుకుంటారు ఎక్కువ అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు, కానీ అస్సలు ఎక్కువ అప్లై చేయకూడదు, చాలా లైట్గా అప్లై చేయాలన్నమాట స్కిన్కి. నాకైతే జనరల్ అసలు ఏ ఫౌండేషన్ కూడా సెట్ అయ్యేది కాదు ఇంతకుముందు. ఈ ఫౌండేషన్ వచ్చిన తర్వాత నా స్కిన్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నాకు ఇదివరకు ఏ ఫౌండేషన్ అప్లై చేసినా కూడా కేకి కేకిగా అట్లా ఉండేది అన్నమాట, ఎందుకంటే నాది బాగా డ్రై స్కిన్ అని చెప్పాను కదా, సో అందువల్ల అట్లా ఉండేది. అండ్ స్కిన్లో బ్లెండ్ అయ్యేది కాదు, నా కాంప్లెక్షన్కి అంతగా సెట్ అయ్యేది కాదు, మరి స్కిన్ టైప్ వల్ల ఏమో తెలీదు. సో ఈ ఫౌండేషన్ వచ్చినాక మాత్రం నాకు చాలా బాగా ఉంటుంది మేకప్, అసలు ఇదివరకు వేసుకునేదాన్ని కాదు. సో ఇది వచ్చిన తర్వాత నాకు వేసుకోవాలనిపిస్తుంది అన్నమాట మేకప్. నాకు ఎప్పుడైనా స్కిన్ అట్లా గ్లాజీ ఫినిష్ అట్లా ఉంటే నాకు నచ్చుతుంది, సో అందుకని నేను వీటిలో అయినా కానీ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఫౌండేషన్ అప్లై చేయడంలో ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎప్పుడు ఫౌండేషన్ అన్నది డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేయాలి, ఎందుకంటే మన స్కిన్ పైన ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా. సో ఆ హెయిర్ మన పైకి అప్లై చేసాం అనుకోండి, ఆ హెయిర్ వల్ల మనకి ఏంటంటే ప్యాచీగా అట్లా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా కానీ కంపల్సరీగా కిందకి అప్లై చేయాలన్నమాట ఫౌండేషన్ అన్నది. అండ్ హెయిర్ లైన్ కానీ అక్కడెక్కడ వదలకుండా చూసుకోవాలి. అండ్ ఇయర్స్ కూడా అస్సలు మర్చిపోవద్దు, ఇయర్స్ నెక్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. లేదు అంటే మనకేంటంటే స్కిన్ మొత్తం ఒక కలర్లో, నెక్ ఒక కలర్లో అట్లా కనిపిస్తుంది, సో అదంత బాగోదు కాబట్టి నేను అప్లై చేసుకున్నాను. సో నేను దీంట్లో తీసుకున్న షేడ్ వచ్చేసి లైట్ మీడియం కలర్ తీసుకున్నాను, నా స్కిన్కి ఇది సెట్ అవుతుంది అనిపించింది. సో ఈ పర్టికులర్ బ్రాండ్ ఏంటంటే మనం కొంచెం మన స్కిన్ టోన్కి ఒక 1% అటు ఇటు ఉన్నది సెలెక్ట్ చేసుకున్నా కూడా మన స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అనమాట అప్లై చేసిన తర్వాత. సో ఇప్పుడు చూడండి మీరు ఎంత న్యాచురల్గా అనిపిస్తుందో, అసలు వేసినట్టే అనిపించట్లేదు కదా. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్, ఇది వెట్ అండ్ వైల్డ్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ అన్నిటికంటే చాలా తక్కువ రేట్ ఉంటుందన్నమాట. సో నేను బిగ్నర్నే అనమాట మేకప్లో, సో నేను ఇది ట్రై చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్, నా స్కిన్ టోన్కి సెట్ అయ్యేది నేను తీసుకున్నాను. సో ఇది ఎక్కడెక్కడ అప్లై చేయాలంటే మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయని అనుకుంటున్నామో అక్కడ అప్లై చేయాలి. సో నేను నాకు ఐస్ కింద కొంచెం అనిపిస్తుంది డార్క్ కలర్, సో నేను ఐస్ కింద అప్లై చేస్తున్నాను, అట్లానే లిప్స్లో సైడ్లో అప్లై చేస్తున్నాను, మెయిన్గా ఐస్ కింద. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత సింపుల్గా ఇట్లా ట్యాప్ చేయాలి, ట్యాప్ చేస్తే స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. అండ్ నాకు ఫోర్ హెడ్ దగ్గర ఇక్కడ కొంచెం డార్క్ అనిపిస్తుంది, సో నేను ఇక్కడ కూడా అప్లై చేసుకుంటున్నాను. సో ఈ మేకప్ వచ్చేసి సింపుల్ పార్టీ మేకప్ కానీ మనం ఏమైనా ఇట్లా అవుటింగ్ అట్లా వెళ్ళేటప్పుడు ఇది బాగుంటుంది. సో బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్స్క్రీన్ అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, స్కిన్కి సన్స్క్రీన్ సన్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మేకప్ కింద సన్స్క్రీన్ ఫస్ట్ లేయర్ కింద అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో నేను అప్లై చేసుకున్నాను కన్సీలర్. నాకు స్కిన్ చెప్పాను కదా డ్రైగా ఉంటుందని చెప్పేసి, సో నేను అందుకని పౌడర్ కానీ అట్లా ఏమి యూజ్ చేయట్లేదు. సో కన్సీలర్ అయిపోయింది, కన్సీలర్ అయిపోయిన తర్వాత మస్కారా యూజ్ చేస్తున్నాను. సో ఈ మస్కారా వచ్చేసి మెబెలిన్ వాళ్ళదేనండి. సో ఇది వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా, పర్పుల్ కలర్లో ఉంటుంది చూడటానికి పైన ప్యాక్. సో మీకు ఏ స్టోర్కి వెళ్ళినా ఈజీగా దొరికేస్తుంది. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను.
మీకు అంతగా డార్క్ స్పాట్స్ అట్లాంటివి ఏమి లేవు అంటే కన్సీలర్ స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. కొంచెం ఉన్నాయి అని అనిపిస్తే మీరు యూజ్ చేయాలి. సో మస్కారా వేసేసుకున్నాను నేను. మస్కారా తర్వాత ఐబ్రో పెన్సిల్ కమ్ ఐలైనర్ అనమాట, ఇది నా దగ్గర ఉంది. సో నేను నా ఐబ్రోస్ యాక్చువల్గా థిక్గానే ఉంటాయి, సో నేను జనరల్గా ప్రిఫర్ చేయను అనమాట ఐబ్రోస్. కానీ ఇప్పుడు కొంచెం సింపుల్ పార్టీ మేకప్ అన్నాను కాబట్టి చాలా సింపుల్గా నేను లైట్గా ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నాను ఐబ్రోస్. అండ్ ఐబ్రోస్ ఎప్పుడు మన న్యాచురల్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లోనే ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఏదైనా వేరేగా ఫిల్ చేయాలి అని ట్రై చేస్తే అది అంత న్యాచురల్గా అనిపించదు అనమాట. సో ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత కానీ ఫిల్ చేయక ముందు కానీ కంపల్సరీగా ఇట్లా అనుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అప్పుడే షేప్ నీట్గా కనిపిస్తుంది. లేదు అంటే ఐబ్రో కోమ్ ఉంటుంది కదా చిన్న కోమ్, సో దాన్ని బట్టి కోమ్ చేసుకోండి. లేదు అంటే కనుక టూత్ బ్రష్ కానీ అట్లా ఏమైనా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి ఇట్లా అనుకోండి. లేదు అవేమి లేవంటారా, జస్ట్ ఫింగర్తో ఇట్లా అనుకోండి అనమాట. సో అప్పుడు నీట్గా ఇట్లా కనిపిస్తుంది. నేను ఎప్పుడు అసలు ఫిల్ చేయను ఐబ్రోస్, సో చాలా లైట్గా ఫిల్ చేసుకున్నాను ఐబ్రోస్. సో ఐబ్రోస్ తర్వాత నా ఫేవరెట్ పార్ట్ అండి లిప్స్టిక్. సో నేను ఏ మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా లిప్స్టిక్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటాను. సో లిప్స్టిక్ అప్లై చేసుకుంటేనే కంప్లీట్ మేకప్ లుక్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. సో నేనైతే రివ్లాన్ వాళ్ళది లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. షేడ్ నెంబర్ వచ్చేసి 725 రెడ్ కలర్. సో నేను ఇప్పుడు వైట్ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను. సో వైట్ శారీ మీద రెడ్ లిప్స్టిక్ బాగుంటుంది అనిపించి నేను రెడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. సో ఇట్లా చూడడానికి ఇట్లా ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. సో ఫస్టే మాయిశ్చరైజ్ చేసుకున్నాం కాబట్టి లైట్గా అప్లై చేసుకుంటున్నాను లిప్స్టిక్. సో అయిపోయింది మేకప్. సో లిప్స్టిక్ అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మన లిప్ లైన్స్ అస్సలు దాటకూడదు లిప్స్టిక్, సో అప్పుడే నీట్గా ఉంటుంది అనమాట లిప్ షేప్ అన్నది. సో బయటకు అట్లా వేసేసుకుంటే లిప్ షేప్ అంత నీట్గా ఉండదు. సో నేను ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఇట్లా పైకి నాట్ వేసుకున్నాను అనమాట. ఎందుకు ఇట్లా వేసుకున్నాను అంటే నీట్గా ఒక న్యాచురల్ కర్ల్స్ వస్తాయి. సో మనకి ఎప్పుడైనా కానీ హీట్ అవన్నీ యూస్ చేయడం అంత హెల్దీ కాదు కదా హెయిర్కి. సో అందుకని చెప్పి నేను ఎప్పుడైనా ఇట్లా పార్టీస్కి అట్లా వెళ్ళేటప్పుడు పైకి ఇట్లా కోమ్ చేసి పైకి ఇట్లా నాట్ లాగా పెడతాను అనమాట. సో న్యాచురల్గా కొంచెం లైట్గా కర్లీ అవుతుంది హెయిర్. సో అప్పుడు చూడడానికి బాగుంటుంది. సో నా మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో నేను ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని కనిపిస్తాను మీ అందరికి. సో ఇదేనండి నా కంప్లీట్ లుక్. చెప్పినట్టుగానే వైట్ శారీ వేసుకున్నాను, వైట్ ఇయర్ రింగ్స్ వేసుకున్నాను. సో చెప్పాను కదా లైట్గా కర్ల్స్ వస్తాయని చెప్పేసి ఇట్లా నాట్ లాగా వేసుకుంటే. సో లైట్గా మన హెడ్ బాత్ చేసిన తర్వాత లైట్గా వెట్గా ఉన్నప్పుడే మనం ఇట్లా పైకి ఇట్లా నాట్ లాగా వేసేసుకొని ఒక 2-3 అవర్స్ కనుక ఉంచుకుంటే ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట కర్ల్స్. నాదేమో స్ట్రేట్ హెయిర్ అనమాట. సో ఏం చేసినా కానీ కాసేపటికే స్ట్రేట్గా అయిపోతుంది హెయిర్. సో కొంచెం వేవీ హెయిర్ అట్లా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా వస్తుంది అనమాట లుక్. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా, మీకు నచ్చిందా, ఎట్లా ఉంది, మీ సజెషన్స్ని మీ కామెంట్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.